టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని ఎలాగైనా సరే సంక్రాంతికి తీసుకురావాలనేది ప్లాన్. ఏడాదిలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన మహేష్ బాబు ఇంట ఓ శుభకార్యం జరగబోతోందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇది మహేష్ తల్లి చివరి కోరిక అని అంటున్నారు. మహేష్ బాబు పక్కా ఫ్యామిలీ మ్యాన్, అయితే షూటింగ్స్ లేదంటే కుటుంబంతో ఉంటాడు. ఏడాదికి 2-3 సార్లైనా విదేశాలకు ఫ్యామిలీతో సరదాగా వెళ్తాడు. ఇక మహేష్ కూతురు సితార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమెకు 12 ఏళ్లు, కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించింది. అప్పుడే యాడ్స్ కూడా చేసేస్తోంది. ఇప్పుడు ఈమెకే ఓనీ ఫంక్షన్ చేయబోతున్నారట. మహేష్ తల్లి ఇందిరాదేవి తన బతికున్నప్పుడే సితార ఓనీల ఫంక్షన్ చూడాలని అనుకుందట, కానీ అది కుదరలేదు. ఇన్నాళ్లకు ఆ శుభకార్యాన్ని మహేష్ చేయాలని ప్లాన్ చేశాడట. ఈ వేడుకకు మొత్తం ఘట్టమనేని కుటుంబ సభ్యులందరూ హాజరవుతారని తెలుస్తోంది. ఈ నెలలోనే ఆ వేడుక ఉండనుందట. మహేష్ సినిమాల విషయానికి వస్తే గుంటూరు కారం షూటింగ్ డిసెంబర్లో పూర్తయిపోతుంది. ఆ వెంటనే రాజమౌళితో చేయబోయే ప్రాజెక్టులోకి వెళ్లిపోతాడు. కొన్ని నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత అంటే వచ్చే ఏడాది జూన్ నుంచి మహేష్ రాజమౌళి ప్రాజెక్టు షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.